అక్బర్ అండి. ఈరోజు మొఘల్ సామ్రాజ్యంలో అక్బరు. ఈ అక్బరు క్రీస్తు శకము 1556 నుండి 1605 వరకు, అంటే హుమాయూన్ కుమారుడు అక్బర్ అండి, మొఘలై పాలకులలో గొప్ప పాలకుడుగా చెప్పబడ్డాడు మనకి అక్బర్. మధ్య భారత్లో మొఘలై పాలకులలో గొప్పవాడుగా మరియు మధ్య భారతీయ చరిత్రలోనే గొప్ప పాలకుడుగా చెప్పబడుతున్నాం. అక్బరు నిరక్షరాస్యుడు. అక్బరు అంటే మొఘలాయి పాలకులలో నిరక్షరాస్యుడైనటువంటి ఏకైక పాలకుడు మనకు ఎవరంటే అక్బర్. ఇతని అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్. జలాలుద్దీన్ మహమ్మద్, అక్బర్ యొక్క అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్. అక్బరు హుమాయూన్ కుమారుడు. అక్బర్ అనగా గొప్పవాడు అని అర్థం. అక్బరు అనగా అర్థము గొప్పవాడు. అక్బర్ అనగా అర్థము గొప్పవాడు. చూడు వినబడుతుందో. జలాలుద్దీన్ మహమ్మద్ ఇతని అసలు పేరు. అక్బరు నిరక్షరాస్యుడు. ఈ అక్బరు 1556 సంవత్సరంలో అండి పంజాబ్లోని కలనేర్లో ఈ అక్బర్ సంరక్షకుడు అయినటువంటి బైరామ్ ఖాన్ సహకారంతో, అక్బర్ సంరక్షకుడైన బైరామ్ ఖాన్ సహకారాలతోటి 1556 పంజాబ్లోని కలనేర్లో పట్టాభిషిక్తుడైనాడు మనకి అక్బర్. పంజాబ్లోని కలనేర్లో పట్టాభిషేకం చేసుకున్నటువంటి వాడు ఇక అక్బర్ అంటున్నాం. ఈ అక్బరు 1556 సంవత్సరంలో రెండవ పానీపట్ యుద్ధంలో హేమును, ఈ హేము అసలు పేరు విక్రమాజిత్ సేన్ హేమును ఓడించడం జరిగింది. 1556 అక్బరు రెండవ పానీపట్ యుద్ధంలో హిందూ పాలకుడుగా చెప్పబడుతున్న ఈ ఏము అసలు పేరు విక్రమాజిత్ సేన్ను ఓడించాడు. అంటే రెండవ పానీపట్ యుద్ధ విజేత అక్బరు. ఇక 100 రోజులు మొఘలాయి సామ్రాజ్యాన్ని 100 రోజులు మొఘలాయి సామ్రాజ్యాన్ని పాలించిన ఒకే ఒక హిందువు విక్రమాజిత్ సేన్. ఇలా అడుగుతున్నటువంటి క్వశ్చన్ మనల్ని, 100 రోజులు మొఘలాయి సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒకే ఒక పాలకుడు హిందూ పాలకుడు అండి ఆయన. ఆయన పేరు హేము ఆ విక్రమాజిత్ సేన్. అంటే బైరామ్ ఖాన్ పట్టాభిషిక్తుడు కాకముందు 100 రోజులు బైరామ్ ఖాన్ సహాయంతో అక్బరు పట్టాభిషేకం చేసుకోకముందు 100 రోజులు మొఘలాయి సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒకే ఒక హిందూ పాలకుడు ఎవరు అనంటే మనకి హేము అనే విక్రమాజిత్ సేన్. ఎప్పుడైతే బైరామ్ ఖాన్ సహాయ సహకారాలతోటి ఇక అక్బరు రెండవ పానీపట్ యుద్ధంలో హిందూ పాలకుడుగా చెప్పబడుతున్న హేమును ఓడించాడు. ఇక 1560 సంవత్సరంలో తన సంరక్షకుడిగా కొనసాగుతున్నటువంటి బైరామ్ ఖాను పదవి నుండి తొలగించాడు అక్బర్. చూడండి, అవసరం తీరినాక పదవి నుండి తొలగించాడు అక్బర్. 1560 అక్బర్కు సంరక్షకుడుగా ఉన్నటువంటి బైరామ్ ఖాన్ను పదవి నుండి తొలగించాడు. చూడండి, ఇతని సహకారంతో పరిపాలనలో పట్టాభిషిక్తుడైనటువంటి వాడు, కానీ ఈ అక్బర్ చక్రవర్తి తన యొక్క
అవసరం తీరిన తర్వాత ఆ అంగరక్షకుడైన సంరక్షకుడైనటువంటి భైరంకాను తొలగించినటువంటి పరిస్థితి ఇది చరిత్రలో ఉన్నదే. అవసరం ఉన్నంత వరకే పరిస్థితి అని. మరి ఇక భైరంకాను తొలగించిన తర్వాత అక్బర్ యొక్క విజయాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ విజయాల పైన మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అక్బర్ విజయాలు మనం చూసినట్లయితే ఇక 1561వ సంవత్సరంలో మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న బజ్ బహదూర్ను ఓడించాడు ఇక అక్బర్. 1561వ సంవత్సరంలో 1564వ సంవత్సరంలో గోండ్వానాను పరిపాలిస్తున్న రాణి దుర్గావతిని ఓడించాడు. రాణి దుర్గావతిని ఓడించడం జరిగింది. 1564లో రాణి దుర్గావతి 1572వ సంవత్సరంలో అండి 1572లో గుజరాత్ విజయచీనముగా ఈయన విజయాలు చాలా ఇంపార్టెంట్. అనేక సందర్భాలు అక్బర్ విజయాల పైన మనకు అడిగినటువంటి సందర్భం అండి. గుజరాత్ విజయచీనముగా ఫతేపూర్ సిక్ విజయచీనముగా ఆగ్రాకు 25 కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ సిక్రీ నిర్మాణం చేశాడు అక్బర్. చూడండి మనకు అనేక సందర్భాలు ఏమడిగారంటే అక్బరు ఆగ్రాకు 25 కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ సిక్రీ నిర్మాణం చేశాడు. మరి ఫతేపూర్ సిక్రీ నిర్మాణము ఎందుకోసం చేశాడు అని కూడా మనకు అడిగినటువంటి క్వశ్చన్ అండి. గుజరాత్ విజయచీనముగా ఫతేపూర్ సిక్రీ నిర్మాణం చేసినటువంటి వాడు. ఇక 1576లో మేవాడ్ ప్రాంత పాలకుడైన సిశోడియా వంశస్థుడైన రాణా ప్రతాప్ సింగ్ను హాల్దీఘాట్ యుద్ధంలో ఓడించాడు. చూడండి మనకు హాల్దీఘాట్ యుద్ధంలో ఓడించడం జరిగింది. హాల్దీఘాట్ యుద్ధ విజేత అక్బర్. ఎవరిని? 1576లో మేవాడ ప్రాంత పాలకుడైన సిశోడియా వంశస్థుడైన రణా ప్రతాప్ సింగ్ను హాల్దీఘాట్ యుద్ధంలో ఓడించినటువంటి వాడు అక్బర్. వీరందరినీ ఓడించినటువంటి వాడు అక్బర్. చూడండి రెండవ పానీపట్ యుద్ధ విజేత అక్బర్, హాల్దీఘాట్ యుద్ధ విజేత అక్బరు. మనకి ఇలా చూసినట్లయితే 1600 ఇది ఇంపార్టెంట్ అండి. హాల్దీఘాట్ యుద్ధం గురించి ఎన్నోసార్లు అడిగారు. 1601వ సంవత్సరంలో గుజరాత్లోని ఖాందేశ్పై దండెత్తి అసిర్ఘర్ కోటను ఆక్రమించాడు. ఆసిర్ఘర్ కోటను ఆక్రమించాడు. చాలాసార్లు ఇది కూడా అడిగారు అక్బర్ ఆసిర్ఘర్ కోటను ఏ సంవత్సరంలో ఆక్రమించాడు? 1601వ సంవత్సరంలో. ఇవి ఇతని ముఖ్యమైన విజయాలు. ప్రతి పాయింట్ ప్రీవియస్ పేపర్లో అతని విజయాల పైన అడిగినటువంటి క్వశ్చన్స్. ఇలాంటి విజయాలు సాధించినటువంటి ఈ అక్బరు ఇక 1575వ సంవత్సరంలో ఇబాదత్ ఖానా అనే మందిరమును నిర్మించాడు. ఈ ఇబాదత్ ఖానా మందిరమును ఎక్కడ నిర్మించాడు? ఫతేపూర్ సిక్రీ నగరంలో. 1572లో ఏదైతే అక్బరు ఫతేపూర్ సిక్రీ నగరం నూతన నగరంను నిర్మించాడో ఈ ఫతేపూర్ సిక్రీ నగరంలోనే ఈ ఇబాదత్ ఖానా మందిరమును 1575వ సంవత్సరంలో నిర్మించాడు. 1578 నుండి
1522 మధ్య కాలంలో ఈ ఇబాదత్ ఖానా మందిరంలోకి అనేక మతాలకు సంబంధించిన మత గురువులను రప్పించి మత చర్చలు జరిపిన వాడైనాడు అక్బర్. అంటే 1578 to 1582 మధ్యలో ఫతేపూర్ సిక్రీలోని ఇబాదత్ ఖానా మందిరంలోకి అనేక మత పండితులను ఆహ్వానించి చర్చలు జరిపించిన వాడైనాడు అక్బర్. మరి ఇందులో ఏం చర్చలు జరిపించాడు అక్బరు? ఏ మతాలు? హిందూ మతం నుండి. మరి హిందూ మతం నుండి ఎవరు వచ్చారండి? పురుషోత్తమ దేవీలను ఆహ్వానించాడు హిందూ మతం నుండి. తర్వాత హిందూ మతం నుండి క్రైస్తవ మతం నుండి ఎవరు? రుడాల్ఫ్ ఆక్వావీవా మాన్సీరెట్టి రుడాల్ఫ్ ఆక్వావీవ మాన్సీరెట్టి. జైన మతము నుండి హర విజయసూరి జైన మతము నుండి. ఈ విధంగా అంటే హిందూ మతం నుండి పురుషోత్తమ దేవీలు, క్రైస్తవ మతం నుండి రుడాల్ఫ్ ఆక్వావీవా మాన్సీరెట్టి, జైన మతం నుండి హరవిజయసూరి, వీరందరినీ ఆహ్వానించినటువంటి వారు ఈ మతాల నుండి ఈ ఇబాదత్ ఖానా మందిరానికి అక్బర్. అయితే ఇన్ని మతాలకు సంబంధించిన ప్రతినిధులను ఆహ్వానించి ఈ ఇబాదత్ ఖానా మందిరంలో చర్చలు జరిపిన తదనంతరము అతనికి ఒక ఆలోచన తట్టింది. ఏమని? అన్ని మతాలలో సత్యం ఉన్నది, ఏ మతము గొప్ప కాదు, ఏ మతము తక్కువ కాదు అని ఇలాంటి సమాచారాన్ని వెలుబుచ్చుతూనే చెప్పుతూనే అక్బరు 1582 సంవత్సరంలో దీన్ ఇ ఇలాహి అనే ఒక నూతన మతమును స్థాపించాడు. మరి అన్ని మతాల్లో సత్యం ఉన్నదన్నాడు, ఏ మతము గొప్పది కాదన్నాడు, ఏ మతము తక్కువ కాదన్నాడు, కానీ నేను ఒక నూతన మతాన్ని ప్రవేశపెడుతున్నానని ప్రకటించాడు. ఆ నూతన మతము పేరే దీన్ ఇ ఇలాహి. ఈ మతంలో ఎవరైనా చేరవచ్చన్నాడు, కుల మతాలు లేవన్నాడు. మరి 1582లో దీన్ ఇ ఇలాహి మతాన్ని స్థాపించడానికి ఏ సూఫీ సిద్ధాంతం పట్ల ప్రభావితుడైనాడు అక్బర్ అంటే చూడండి, సుల్ ఏ కుల్ అనే సూఫీ సిద్ధాంతము పట్ల ప్రభావితుడైనటువంటి వాడు ఈ అక్బరు దీన్ ఇ ఇలాహి అనే ఒక నూతన మత శాఖను స్థాపించాడు. ఇందులో ఎవరైనా చేరవచ్చని పిలిపించాడు. సుల్ ఏ కుల్ అంటే అర్థము విశ్వశాంతి అని అర్థం అండి, విశ్వశాంతి అనే అర్థము. సుల్ ఏ కుల్ అనగా సూఫీ సిద్ధాంతంలో విశ్వశాంతి, ఈ సూఫీ ప్రిన్సిపల్ పట్ల ప్రభావితుడై ఒక నూతన మతశాఖను దీన్ ఇలాహీని స్థాపించాడు. సుల్ ఏ కుల్ అంటే విశ్వశాంతి అని అర్థము. మరి దీని ఇలాహీ మతంలో మొత్తం ఎంతమంది సభ్యులుగా చేరారు? 17 మంది. అందులో ఇద్దరే ముఖ్యులు, ఒకరు అబుల్ ఫజల్, ఇంకో అతను రాజా బీర్బల్. ఏమంటారు? మహేష్ దోస్.
ఏం అడుగుతున్నారు మనం ప్రీవియస్ పేపర్లో? దీనిలాయ్ మతంలో ఒకే ఒక హిందూ ఎవరు? రాజా బీర్బల్. అతన్ని మరో పేరు ఏమని పిలుస్తాము? మహేష్ దాస్. ఈ అబుల్ ఫజల్ను అబుల్ ఫజల్, రాజా బీర్బల్ 17 మందిలో ముఖ్యమైనటువంటి వారండి. ఇద్దరు దీని హిలాయ్ మతంలో సభ్యత్వం 17 మంది తీసుకుంటే వీళ్ళిద్దరే ముఖ్యమైన వారు, రైట్? మరి అబుల్ ఫజల్ ఎవరైతే చేశారని మనం చాలా సార్లు అడుగుతున్నారు. బీర్ సింగ్ బుందేలా, బీర్ సింగ్ బుందేలా అబుల్ ఫజల్ను అక్బర్కు దగ్గరి అనుచరుడైన స్నేహితుడైనటువంటి అబుల్ ఫజల్ను హత్య చేసిన వాడు బీర్ సింగ్ బుందేలా. చూడండి, బీర్ సింగ్ బుందేలా. ఇక ఇద్దరు ముఖ్యులు, ఓకే, వీరు ఈ అక్బరు విజయాలు, అక్బరు నిర్మాణాలు, అక్బరు అన్ని మతాలను ఆహ్వానించి ఒక చర్చలు పెట్టగా ఒక నూతన మతం జరించింది. ఇది మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్. చూడండి, ఈ అక్బరు గురువులు అబ్దుల్ లతీఫ్ అక్బర్ యొక్క గురువులు, ఇద్దరు గురువులు మనకు కనపడుతున్నారండి. ఒకరు అబ్దుల్ లతీఫ్. ఈయన అక్బర్కు రాజకీయ గురువు అంటున్నామండి, రాజకీయ గురువు. షేక్ సలీం చిస్తీ ఆధ్యాత్మిక గురువు అంటున్నాం, ఆధ్యాత్మిక గురువు. ఈ సూఫీ సెయింట్ అయినటువంటి షేక్ సలీం చిస్తీని అక్బరు ఆరాధించడం వలన ఈ అక్బర్కు సంతానం లేకపోతే షేక్ సలీం చిస్తీని ఆధ్యాత్మికంగా ఆరాధించినందుకు సలీం రాకుమారుడు అనే జహంగీర్ ఆ కుమారుడు జన్మించినట్లు తెలుస్తుంది. అంటే సలీం రాకుమారుడు జన్మించినట్లు చెప్తున్నారు అక్బర్ గురువులు. ఒకరు అబ్దుల్ లతీఫ్, ఇంకో అతను షేక్ సలీం చిస్తీ అంటున్నాం, అక్బర్ యొక్క గురువులు. ఈ అక్బర్ ఆస్థానంలో ఒకే ఒక హిందూ కవి శంకర దేవుడు అండి. అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి హిందూ కవి శంకర దేవుడు, ఈ శంకర దేవుడు సంస్కృతంలో రాసినటువంటి గ్రంథము శృంగార దర్పణము అనే గ్రంథాన్ని రాసిన వాడైనాడు అక్బర్ ఆస్థానంలో ఉన్న హిందూ కవి శంకర దేవుడు. రాసిన గ్రంథము శృంగార దర్పణము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అక్బర్ యొక్క ఆస్థాన చిత్రకారులు ఎవరు? అక్బర్ యొక్క ఆస్థాన చిత్రకారులను కనుక మనం చూస్తే, చూడండి, దశ్వంత్ ముకుందు వీరు ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి చిత్రకారులు. దశ్వంత్ ముకుందు ఎవరు? అక్బర్ ఆస్థానంలో ఉన్న చిత్రకారులు. అయితే ఇక్కడ సుమారు అండి 130 మంది చరిత్రకారులు 20 నుండి 30 సంవత్సరాలు ఇతని కాలంలో చిత్రాలు వేసినట్లు తెలుస్తుంది. అంటే ఆనాడు భారతదేశ చారిత్రక గ్రంథాలలో ఉన్నటువంటి సమాచారాన్ని చిత్రాల రూపంలో వేసినటువంటి పరిస్థితి అక్బర్ కాలంలో. అంటే ఒక బృహత్తరమైనటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి సమాచారాన్ని చిత్రాల రూపంలో వేసేటువంటి ఆ చిత్రాలను గ్రంథాలుగా ప్రచురించడం జరిగింది. అంటే అక్బర్ కాలంలో అనేక మంది చిత్రకారులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దశ్వంత్, ముకుందు, కేశవలాల్ వీరు అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి ప్రముఖ చిత్రకారులు అంటున్నాం. ప్రముఖ చిత్రకారులు, పెయింటర్స్, గొప్ప పెయింటర్స్ వీళ్ళు. చూడండి, రైట్. ఇక ఇతని ఆస్థానంలో ఉన్న చరిత్రకారుడు అబ్దుల్ ఖాదిర్ బదౌని. అక్బర్ ఆస్థానంలో ఉన్న చరిత్రకారుడు హిస్టోరియన్
హిస్టారియన్ పేరు అబ్దుల్ ఖాదిర్ పదౌని. అక్బర్ ఆస్థానంలో ఉన్న చరిత్రకారుడు అబ్దుల్ ఖాదిర్ బదౌని. ఇక చూడండి, ఇతడు రాసినటువంటి అబ్దుల్ ఖాదిర్ బదౌని ముంతాకబ్ ఉల్ తవారిఖ్ అనే గ్రంథాన్ని రాశాడు. ముంతాకబ్ ఉల్ తవారిఖ్ అనే గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. ముంతాకబ్ ఉల్ తవారిఖ్ గ్రంథ రచయిత. ఎన్నోసార్లు అడిగారండి ఈ క్రింది వారిలో అక్బర్ ఆస్థాన చరిత్రకారుడెవరు, చిత్రకారుడెవరు, ఒక హిందూ కవి ఎవరు, క్వశ్చన్ పెట్టి ఆన్సరు అబ్దుల్ ఖాదిర్ బదౌని. ఆయన రాసిన గ్రంథమే ముంతాకబ్ ఉల్ తవారిఖ్ అనే గ్రంథాన్ని రాశాడు. ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి చరిత్రకారుడు అంటున్నాం. మరి ఇదే అక్బరు తన పాలన కాలంలో అండి క్రీస్తు అనేకమైనటువంటి అనువాద గ్రంథాలు అండి, అక్బర్ కాలంలో అనేక అనువాద గ్రంథాలు కూడా జరిగినాయి. అనేక అనువాద గ్రంథాలు రచించబడ్డాయి. ఒక భాషలో ఉన్న గ్రంథాన్ని ఇంకో భాషలోకి అనువదించడం, అనేక అనువాద గ్రంథాలు ఏ అనువాద గ్రంథాన్ని ఎవరు రాశారో ఇప్పుడు మనం చెప్పుకుంటాం. అక్కడ కూడా క్వశ్చన్స్ అడిగారు క్లియర్గా. చాలా లాజిక్ ఏంటంటే ఆయన గురువులు ఎవరు, ఆయన ఆస్థానం హిందూ కవి ఎవరు, ఇతని ఆస్థానంలో చిత్రకారులు ఎవరు, ఇతని ఆస్థానంలో చరిత్రకారుడు ఎవరు, పెయింటర్స్ వేరు, హిస్టారియన్ వేరు, స్పెషలైజేషన్గా మనం ఇలా వాళ్ళ పేర్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.